అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ టెక్నిక్ లాంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా సందేహాలుంటే కమెంట్ ద్వారా తెలియపరచండి. ఫస్ట్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను బ్యాకెండ్ డెవలపర్ అంటే ఎవరు, బ్యాకెండ్ ప్రోగ్రామర్ కానీ, బ్యాకెండ్ డెవలపర్, బ్యాకెండ్ కోడర్ అంటే ఎవరు. సో చూడండి, ఇక్కడ క్లియర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ద్వారా వెబ్ పేజెస్ డిజైన్ చేయటం, బ్యూటిఫై చేయటం ఎవరనేది మనం ఒక ప్రీవియస్ వీడియో ద్వారా తెలుసుకున్నాం. బ్యాకెండ్ డెవలపర్ అంటే స్ట్రాంగ్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ట్రెండింగ్లో ప్రజెంట్ ఉన్నాయి ఏంటంటే పైథాన్ కానీ, జావా కానీ, షీషార్ప్ కానీ, పిహెచ్పి లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో స్ట్రాంగ్గా మీరు అప్లికేషన్ బిజినెస్ లాజిక్ రాయగలిగిన క్యాపబిలిటీలో ఉంటే, అలాంటి వాళ్ళని క్లియర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బ్యాక్ఎండ్ డెవలపర్స్ అంటం జరుగుతుంది. కరెక్ట్ పాయింట్ అన్నమాట, ఇంకా సుత్తి లేకుండా సింపుల్గా చెప్పినట్టుగా. అయితే మరి బ్యాకెండ్ డెవలపర్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానా, లేకపోతే నేను కూడా బ్యాకెండ్ డెవలపర్ అవ్వగలనా, మరి లాజికల్గా అంటారు, బిజినెస్ లాజిక్ అంటారు, బోల్డ్ ప్రోగ్రామ్స్ లైన్స్ రాయాలంటారు, ఇవన్నీ నేను చేయగలనా అని సందేహాలు ఉంటే, బ్యాకెండ్ డెవలపర్ అండి మీ యొక్క ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్గా వర్క్ మీద అంటే లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేది కరెక్ట్గా నేర్చుకోగలిగితే, నేర్చుకుని వాటిని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అప్లై కనుక చేయగలిగితే, ఎస్ డెఫినెట్గా ఎవరైనా సరే బ్యాకెండ్ డెవలపర్గా అవ్వగలరు. అయితే బ్యాకెండ్ డెవలపర్స్కి కెరీర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతుంది, అండ్ శాలరీ టర్మ్స్ కూడా చాలా హ్యూజ్గా అదర్ డెవలపర్స్ కంటే కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి బిజినెస్ లాజిక్ రాయటం, అండ్ ప్రోగ్రామింగ్లో ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ఉన్న డేటాబేస్ టెక్నాలజీస్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. ఈ డేటాబేస్కి ఒక వే బిజినెస్ లాజిక్ ప్రకారం డేటాని ఇంజెక్ట్ చేయటం, తీసుకొచ్చి చూపించడం, ఏదైనా బిజినెస్ లాజిక్ అప్లై చేసి మెయిల్స్ పంపాలన్నా, ఎస్ఎంఎస్ పంపాలన్నా, ఇవన్నీ కోడ్ కూడా బ్యాకెండ్ డెవలపర్స్ లాజికల్గా డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అప్లై చేస్తూ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో, అండ్ నౌవేడేస్ మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లైక్ మంచి వెపన్ ఒకటి అందుబాటులోకి వచ్చేసినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ చాట్ జీపీటీ లాంటి టెక్నిక్స్ టూల్స్ అప్లై చేసి ప్రాంప్టింగ్ చేస్తూ కావాల్సిన రిక్వైర్మెంట్ నుంచి గెట్ చేసుకుంటూ మీరు లెర్నింగ్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, ఎస్ డెఫినెట్గా ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయగలరు. అదేవిధంగా జాబ్స్లో రియల్ వరల్డ్ ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా హ్యాండ్స్ ఆన్ సెషన్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల, మీకు ఒక కాన్సెప్ట్ వినటం వల్ల ఆల్మోస్ట్ ఒక 80% కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఒక 20% అనేది ఏ రోజైతే ఆఫీస్లో మీరు వర్క్ చేస్తున్నారో అప్పుడు గెట్ చేయటం, లేదంటే సమ్ సుపీరియర్స్ నుంచి కానీ సీనియర్స్ నుంచి కానీ కలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చిన్న విషయంలాగా మీకు అనిపిస్తుంది. ఎవ్రీడే కూడా ఛాలెంజింగ్ టాస్క్ లాగా మీకు అనిపించదు. అదేవిధంగా మీరు 1-2 ఇయర్స్ కష్టపడితే యాజ్ అ బ్యాకెండ్ డెవలపర్గా స్ట్రాంగ్ పొటెన్షియల్ మీ యొక్క కెరీర్కి బిల్డ్ అయిపోతుంది. ఎస్ యు కెన్ డిమాండ్ మోర్ శాలరీ, హౌ యూఆర్ కాన్ఫిడెంట్. ఈ విధంగా మీ కెరీర్ని కనుక బ్యాకెండ్ డెవలపర్గా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే, ఏ లాంగ్వేజ్లో మీరు ప్యాషన్గా స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుని ఈరోజే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఎలాంటి సందేహాలున్నా, వీడియోస్ అవసరం ఉన్నా కమెంట్ ద్వారా మాకు తెలియపరచండి. తప్పకుండా ఎక్స్పర్ట్స్ ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.